హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతులందరికీ ఒకేసారి నవంబర్ డిసెంబర్ నెలకి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి సో వీరి అకౌంట్లో గరిష్టంగా మనకి యాభై వేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు డబ్బులు కూడా అయితే పడబోతున్నాయండి సో ఈ డబ్బులు దేనికి పడుతున్నాయి ఏ డేట్ని పడుతున్నాయి ఏ పథకం ద్వారా పడుతున్నాయి అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం సో రైతులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ దగ్గర చూడండి మీరు ఈ వీడియో చూస్తే చాలు మరే వీడియో కూడా చూడ చూడవసరం లేదు సో ఈ యొక్క వీడియోలో మనం ఇన్పుట్ సబ్సిడీ కోసం అలాగే సున్నా వడ్డీ పథకం కోసం అలాగే రుణమాఫీ డబ్బులు వేస్తారా లేదా దీనికోసం ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయని క్లారిటీగా అయితే తెలుసుకుందాం అలాగే ఈ రెండు పథకాల డబ్బులు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ మనకి వేయనున్నారండి సో దానికోసం తెలుసుకుందాం మన ఛానల్ని రైతులు ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినట్లయితే నేనైతే వీడియో చేసి మీకైతే తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఉండండి సో జెన్యున్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల కోసం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఈ క్రాప్ ఎవరైతే నమోదు చేసుకున్నారో అలాగే ఈ కేవైసీ ఎవరైతే నమోదు చేసుకున్నారో రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులకు సంబంధించి అయితే లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది సో వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా సచివాలయాల్లో అయితే ఉంచడం అయితే జరిగింది ఇన్కేస్ సున్నా వడ్డీకి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులో మీ నేమ్ లేకపోతే కనుక మీరు బ్యాంక్ నుంచి లెటర్ తెచ్చుకున్నట్లయితే కనుక మీ ఆర్విక సెంటర్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉండో వారికి సబ్మిట్ చేసినట్లయితే కనుక సున్నా వడ్డీ పథకం ఎలిజిబిలిటీ లిస్టులో మిమ్మల్ని అయితే చేర్చడం అయితే జరుగుతుంది సో రైతులందరూ కూడా ఇదైతే గమనించాలి సో అలాగే ఇన్ఫుట్ సబ్సిడీ డబ్బులు అయితే ఈ నెల ముప్పై తారీఖున రిలీజ్ చేయనున్నారండి ముప్పై తారీఖున కానీ ఇరవై తొమ్మిది తారీఖున కానీ ఈ డేట్లో అయితే ఈ నెల కంపల్సరీ రిలీజ్ చేయనున్నారండి అలాగే సున్నా వడ్డీ పథకం సంబంధించిన డబ్బులు కూడా అందుకే మనకి ఒకేసారి వీరి అకౌంట్లో అయితే డబ్బులు అయితే జంప్ చేయనున్నారండి ఈ రెండు పథకాల డబ్బులు కూడా ఇరవై తొమ్మిది కానీ ముప్పై కానీ ఇరవై ఎనిమిది కానీ ఈ డేట్లో అయితే బండి సో దీనికి సంబంధించి సున్నా వడ్డీకి సంబంధించి చూసుకుంటే కనుక లక్షలోపు రుణాలు ఎవరైతే తీసుకుని సకాలంలో కట్టేసి ఉంటారో వీరు ఎంతైతే వడ్డీ కట్టారో ఆ వడ్డీ మొత్తం కూడా వీరికి అయితే తిరిగి అకౌంట్లో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుందండి ఈ డబ్బులు అయితే పడతాయి ఈ సున్నా వడ్డీకి సంబంధించి సో దీనికి సంబంధించి ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను సో ఎలిజిబిలిటీ లిస్టు రావడం అయితే జరిగింది సో మీరు మొబైల్లోనే ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే మీరు పేరు ఉందో అయితే మీరు చెక్ చేసుకోండి లేదా మీకు మొబైల్ లేకపోతే కనుక ఆఫ్లైన్లో మీరు ఆర్బీకే సెంటర్ కావచ్చు సచివాలయం కావచ్చు అక్కడికి వెళ్ళి అయితే మీరు ఆఫ్లైన్లో లిస్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అందులో కూడా మీరు అయితే మేమైతే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీకు అయితే తెలియజేస్తాను అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ అయితే ఉండండి